అర్థం గుర్తించుకోవాలి. మొన్నకు మొన్న హైదరాబాద్కి వచ్చి మంద కృష్ణ మాదిగ అన్న 30 సంవత్సరాలు పోరాటం చేసిండు ఈ తెలంగాణ ఇమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. పేదలకు న్యాయం జరగాలి, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి యుద్ధం చేస్తే అనేక మంది బలిదానం అయిపోయారు. ఇవాళ కార్య ఎంఆర్పిఎస్ కార్యకర్తలు చాలా మంది అనారోగ్యంతో మరణించిన వాళ్ళ చిరకాల కోరిక తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలే, బీఆర్ఎస్ పార్టీ ముందుకు రాలే. పేదల పెన్నిది కాబట్టి, పేదల మనసు తెలుసు కాబట్టి, పేదల కష్టాలు తెలుసు కాబట్టి మన నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ నేత హైదరాబాద్ గడ్డకొచ్చి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన విషయాన్ని మాదిగ సమాజం గుర్తుంచుకోవాలి. ఇలా కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయకండి. ఇద్దరు అభ్యర్థులు, అరే ఎన్నికల ముందు టోపీలు పెట్టుకొని నమాజ్ ఓదరు, ఎన్నికల తర్వాత మసీదు జాగలనే కబ్జా చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎన్నికల ముందు గుళ్ళకు పోయి పూజలు చేస్తారు, ఎన్నికల తర్వాత గుడి జాగలనే కబ్జా చేసిన మూర్ఖులు ఇద్దరు అభ్యర్థులు. కరీంనగర్ ప్రజలు ఆలోచించుకోండి, నేను మీకోసం కొట్లాడినా నాలాంటి వ్యక్తులను ప్రోత్సహించకుంటే ఇలా పేద ప్రజల గురించి ఎవరు కొట్టాడరన్నా? నాలాంటి అభ్యర్థులను గెలిపించకుంటే నాతో పాటు కష్టపడి పనిచేసిన నా కార్యకర్తలేనని ప్రశ్నిస్తారు. అన్న పేదల కోసం కష్టపడి పనిచేస్తే, పేదల కోసం 74 కేసులు వేసుకుంటే, పేదల కోసం నాన్ అవైలబుల్ కేసు పెట్టుకుంటే, పేదల కోసం జైలుకు పోతే ఇలా పేదోళ్ళే ఓట్లు లేకుంటే పేదల కోసం ఎందుకు కొట్లాడాలని చెప్పి నా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? ఒక్కసారి నుంచండి, నా భార్యను చంపుతున్నారన్న, నా పిల్లలు కిడ్నాప్ చేస్తున్నారన్న, రేపు నా భార్య పిల్లలే ప్రశ్నిస్తారు. ఇలా భార్య పిల్లలే నన్ను ప్రశ్నిస్తారు, అరే పేదల కోసం నువ్వు పనిచేస్తే ఆ పేదోలే ఓట్లేలే, నా నీ కుటుంబాన్ని చంపుతానా కూడా పేదల కోసం పనిచేస్తావు, ధర్మం కోసం పనిచేస్తావు. ఆ పేదల కోసం ఏ నీకు ఓటేకుంటే ఎందుకు పనిచేయాలి పేదల కోసం అని చెప్పి నా భార్య పిల్లలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోవాలో కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ మొత్తం కరీంనగర్ చూస్తుందన్న, 60 లక్షల మంది నిరుద్యోగ యువత మీకోసం చూస్తారన్న, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మీకోసం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీకోసం చూస్తారన్న, ఆర్టీసీ కార్మికులు మీకోసం చూస్తారన్న, పేదోళ్ళు మీకోసం చూస్తారన్న. ఒక్కసారి ఆలోచించండి, కరీంనగర్ ప్రజలు ఒక్కటి కావాలి. మీరు ఒక్కటై ఇలా మీ నాయకుడు మీరు తయారు చేసినటువంటి, మీ కన్న బిడ్డగా చూసుకున్నటువంటి మీ బండి సంజయ్ని 2 సార్లు ఓడగొట్టిర్రు. ఒక్కసారి బండి సంజయ్కి ఆలోచించి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. కరీంనగర్ శాసన సభ్యునిగా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. 5 రోజులు కష్టపడిన నా కోసం 5 సంవత్సరాలు ఈ కరీంనగర్కు రక్షణ కవచంగా ఉంటానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మన అందరి ప్రియతమ నేత, మనందరి ఆదర్శమూర్తి అన్న కరీంనగర్ ఆరోపి కోసం పోతే, నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోతే శభాష్ బండి ఆరోపి పక్కా చేయాల్సిందే, పక్కా ఇవ్వాల్సిందే. కరీంనగర్కు సిఆర్ఎఫ్ ఫండ్స్ కావాలి సార్ అంటే తెలంగాణకు 500 కోట్లు ఇస్తే కేవలం కరీంనగర్కే 200 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ అన్న. ఇలా కేటీఆర్ అంటున్నాడు, నరేంద్ర మోడీ ఎట్లా దేవుడుతాడని, నీ అయ్య దేవుడా? రే నీ అయ్య ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా బయటికి రాని మురుకుడు మీ అయ్య, 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని నీ అయ్య బయటికి రాలే, వడ్ల కుప్పల మీద రైతులు చనిపోతే నీ అయ్య బయటికి రాలే, 317 జీవో పేరుతోని ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు గుండె వలి చచ్చిపోతే నీ అయ్య బయటికి రాలే. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎస్సీ సమాజం ఉద్యమం చేస్తే నీ అయ్య బయటికి రాలే, పోడు భూముల కోసం ఎస్సీ సమాజం యుద్ధం చేస్తే మీ అయ్య బయటికి రాలే, డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ మహిళల మీద అత్యాచారం కోసం అత్యాచారాలు జరిగితే మహిళలు చనిపోతే మీ అయ్య బయటికి రాలే, రుణమాఫీ కోసం రైతులు చచ్చిపోతే నీ అయ్య బయటికి రాలే. ఇలా ఎప్పటికప్పుడు స్పందించి పేదల హృదయాలను దోచినటువంటి ఒక పేద వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టే ఈ దేశంలో పేదలకు న్యాయం దొరుకుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించండి. అటువంటి మహానుభావుడు ఈరోజు కరీంనగర్ గడ్డ మీదకి వచ్చి మా అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.